కూడా పూర్తిగా రాజకీయ పరిణామాలు అనేది ఆంధ్రప్రదేశ్లో కొంత హాట్ టాపిక్గా మారినాయి అని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక మరొక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ యాత్రలో మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వైసీపీలో చేరారు. ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. వైసీపీలో కుప్పం టీడీపీ నేతలు చేరారు. పింఛన్ల పంపిణీలో సమస్యలపై జగన్ను వృద్ధులు కలిశారు. ఇక దామల చెరువులో 20 క్రేన్లతో గజమాలలతో జగన్కు ఘన స్వాగతమే పలికారు. మరి కాసేపట్లో పూతలపట్టు బహిరంగ సభలో జగన్ పాల్గొనున్నారు. రాత్రికి గురవరాజుపల్లిలో సీఎం జగన్ బస్ చేయనున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రాజచందు, మొత్తం మీద 7వ రోజు మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినాయి. ఇటు పూతలపట్టుకైతే కాసేపటి కిందటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం అమ్మగారి పల్లె వద్ద ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే వైసీపీ పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కుప్పంకి సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు కావచ్చు, మరోవైపు కృష్ణమూర్తి బేతప్పలో అని టీడీపీ నాయకులు వైసీపీలో చేరినారు. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఈరోజు వైసీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. వారందరినీ పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి. ఈరోజు అదే కాకుండా ముఖ్యంగా జీడి నెల్లూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ కూడా కాసేపటి కిందటే ఏదైతే ఉదయం 11 గంటల ప్రాంతంలో వైసీపీ పార్టీలో చేరినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడి నుంచి ఆయన రోడ్ షోగా మొదట ప్రారంభించారు. అక్కడ అమ్మగారి పల్లె ఏదైతే పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం నుంచి ఆయన అక్కడి నుంచి ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా కల్లూరు ప్రాంతానికి అయితే చేరుకున్నారు. కల్లూరులో రోడ్ షోలో వస్తున్న జగన్కి అడుగడుగున నీరాజనాలు పట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా వృద్ధులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా వారికి పింఛన్లు అందట్లేదని చెప్పేసి ఆ సీఎం జగన్ దగ్గరికే వచ్చి వాళ్ళు బాధని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మీరే సీఎంగా రావాలి, మళ్ళీ మీరే గెలవాలి అని చెప్పేసి కొంతమంది మహిళలు ఆయన్ని ఆశీర్వదించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎక్కడ చూసినా జన నీరాజనాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయనకి ఏదైతే కల్లూరు రోడ్ షోలో సుమారు ఏదైతే ఈ చంద్రగిరి నియోజకవర్గానికి ఇటు పూతలపట్టు నియోజకవర్గానికి మధ్యలో ఉన్నటువంటి దామల చెరువు దగ్గర మాత్రం ఏదైతే సీఎం జగన్కి అయితే భారీ స్వాగతమే పలికారని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ శ్రేణులు ప్రత్యేకంగా ఏదైతే ఆ బైపాస్ రోడ్లో చేసినటువంటి ఈ భారీ క్రేన్లు 20 భారీ క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేశారు. ఆయనకి భారీ స్వాగతమే పలికిన పరిస్థితి అయితే ఉంది. అడుగడుగున జనం భారీ స్థాయిలో రోడ్డు మొత్తం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. జనాలంతా ఆరతులు పడుతూ జగన్కి స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. కాసేపట్లో పూతలపట్టు బహిరంగ సభలో ఆయన అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. బహిరంగ సభ అనంతరం ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి అయితే రానున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పూతలపట్టు అంటే ఏదైతే పూతలపట్టు నుంచి ఈ రంగంపేట క్రాస్ నుంచి పాకాల క్రాస్ మీదుగా నేరుగా ఈ పనపాక ముంగిలిపట్టు అయితేపల్లి చంద్రగిరి రేణుగుంట మీదుగా గురవరాజుపల్లెకి అయితే చేరుకుంటారు. గురవరాజుపల్లె వద్దే మనం ఉన్నాం. ముఖ్యంగా గురవరాజుపల్లె ఆయనకు బస ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రాత్రికి అయితే ఆయన ఇక్కడ గురవరాజుపల్లెకి అయితే చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈరోజు భారీ స్థాయిలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో శ్రేణులు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అడుగడుగున ఆయనకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉదయం నుంచి వేచి ఉన్నారని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇంతటి ఎండలో కూడా పూర్తి స్థాయిలో ఆయనకి స్వాగతం పలికి రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి భారీ స్థాయిలో దీని గురించి మాట్లాడనున్నారు. ముఖ్యంగా ప్రజలకి పింఛన్లు ఏదైతే అవ్వాతాతలకి పింఛన్లు రాకుండా పోవడానికి ముఖ్యంగా కారణం ప్రతిపక్షమే కారణం. నిమ్మగడ్డ ప్రసాద్తో ఎలక్షన్ కమిషనర్కి ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు వల్లే వాలంటీర్లు ఇక్కడ పనిచేయకుండా పూర్తిగా అవ్వాతాతలకి పింఛన్ దూరమైంది అని చెప్పేసి ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ముఖ్యంగా టీడీపీకి ఈసారి ఓటు వేస్తే మీ పింఛన్లన్నీ పోగొట్టుకుంటారు అనే విధంగా ఆయన చెప్పిన విధానం నిన్నటి సభలోనే తెలుస్తుంది. మరోవైపు ఈరోజు ఆయన మాట్లాడే దాన్ని బట్టి పూర్తిగా